నేను మాట్లాడిన టాపిక్ ఏంటంటే రాజు రవితేజ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఎవడి రాజు రవితేజ కోన్కిష్ గొట్టంగాడు ఎవడేడు రాజు రాజు రవితేజ 2014 ముందు వరకు రాజు రవితేజ ఎవరో నీకు తెలుసా? నీకు తెలుసా రాజు రవితేజ? ఎవడికి తెలియదు. వాడు కళ్యాణ్ గారు తప్పు చేశారు, అక్కడ మేధావి వాడు పరిచయం చేశాడు. వాడు మేధావి కాదు, వాడు సూడో మేధావి. వాడు మేధావి కాదు, వాడు ఒక మత పిచ్చి గలవాడు. పైకి పైకి ఇట్లా అంటున్నాడు, మత పిచ్చి గలవాడు. ఏ కళ్యాణ్ గారు మాట్లాడితే జెరూసలం యాత్రకి డబ్బులు పంచుతారు, ఎవరు డబ్బులు చేస్తున్నారు అని మాట్లాడితే దేవాలయాలకు సంబంధించిన డబ్బులు తీసుకెళ్ళి గవర్నమెంట్ లో ఆయా మత వేరే వేరే మతాలకి వేరే వేరే వాడికి ఖర్చు పెడతారా అని మాట్లాడితే తప్పు అయింది. వీడికి వీడికి కనిపించే తప్పు అది. అది మాట్లాడకపోతే కళ్యాణ్ గారు మంచోడా? అది మాట్లాడకపోతే పవన్ కళ్యాణ్ గారు పార్టీలో నువ్వు ఉంటావా? నువ్వు ఉంటే అంత పోతే అంత పోరా? ఉంటే అంత పోతే అంత జన సైనికులరా? ఇలాంటి తుచ్చమైన నాయకుడు కదా వీడు. తుచ్చమైన ఏదో గురించి మాట్లాడొద్దు, మీరు దీని గురించి పట్టించుకోవద్దు. ఇలాంటి వెదవిది వెదవ వస్తామంటే పోతామంటే పాసింగ్ క్లౌడ్స్ లో అంటారు. కళ్యాణ్ గారు ఎన్నో సార్లు చెప్పారు మనకి, గుర్తు పెట్టుకోండి. అరే ఇలాంటి ఎదవలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఒక్క జన సైనికుడిని తీసుకెళ్లారా? ఒక్క జన సైనికుడిని తీసుకెళ్లారా? ఒక్క జన సైనికుడు కూడా? అరే మీ పార్టీల్లో వైసీపీ టీడీపీ పార్టీల్లో నాయకుడు వెళ్తే నాయకుడితో పాటు కొన్ని కొంతమంది ఈ కార్యకర్తలు వెళ్తారు, కానీ జన సైనికులు ఏ నాయకుడితో వెళ్లరా? వాళ్ళకు తెలిసిన నాయకుడు ఒక్కడే పవన్ కళ్యాణ్, జనసేనాని మాత్రమే, గుర్తు పెట్టుకోండి. ఏ దుర్మార్గుడా, ఏం మాట్లాడుతున్నావురా, ఏం మాట్లాడుతున్నావు? ఏ నువ్వు పాటించే మతం గురించి కళ్యాణ్ గారు మాట్లాడారని నీకు బాధ తగిలిందా? ఏ ఆ రోజు ముస్లింస్కి అండగా ఉన్నప్పుడు నీకు బాధ కలగలేదా? ఆ రోజు నీకు హిందువులకి హిందువుల వైపు మాట్లాడినప్పుడు బాధ కలగలేదా? ఏం మాట్లాడుతున్నావు? మతాల పట్టున చుచ్చులు పెడతారని చెప్తున్నావు? విధ్వంసకర శక్తి అవుతాడని చెప్తున్నావు? ఎదవలా మాట్లాడతావు ఏంద్ర నువ్వు? సూడో మేధావి. ఏ రెడ్డి గురించి మాట్లాడు, జగన్ రెడ్డిని జగన్ రెడ్డి అంటే ఏమంటే పుల్లారెడ్డి అంటారా? పుల్లారెడ్డి అంటారా జగన్ రెడ్డిని? ఏ నరేంద్ర మోడీ జగన్ రెడ్డి అన్నప్పుడు, అమిత్ షా నరేంద్ర జగన్ రెడ్డి అన్నప్పుడు, నేషనల్ మీడియా జగన్ రెడ్డి అన్నప్పుడు ఏ తప్పు కాలేదు నీకు? అప్పుడు ఇప్పుడు జగన్ రెడ్డి అంటున్నాడు, అసలు మాట అంటే నీకు ఎక్కడ తప్పు అయిందిరా? కళ్యాణ్ గారు అన్ని తప్పు అయింది. అది ఏమారు అక్కడ దానివల్ల కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు ఆయన. ఏమని లాజిక్ వాడు, ఏం లాజిక్ రాదు. కళ్యాణ్ గారు నువ్వు మేధావి అని చెప్పకండి, వీడు సూడో మేధావి, మేధావి కానే కాదు. ఈ మేధావితో ఎక్కడ నాకు ఎక్కడ అర్థమైందంటే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాడిని ప్రశ్నించకూడదట, అడగకూడదట ఒక ఎమ్మెల్యే ఉన్నవాడు. అరే భాయ్ ఒక ఎమ్మెల్యే లేకపోయినా మాట్లాడతారు నేను తప్పు చేసేటప్పుడు? ప్రజాస్వామ్యం అది. అది తెలియని మేధావి ఏదో నువ్వు. ఏం మేధావి? అనవసరంగా వీటిని పెంచకండి మీరు జన సైనికులారా. ఇలాంటి ఎదవని పెంచి మనం పోషించకండి. వీళ్ళు పెంచే కొద్ది వీళ్ళకి హైలైట్ అవుతారు. ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది హైలైట్ అయ్యే కొద్ది. సినిమా హిట్ అయితే ఏరే బంబర్ హిట్ అయితే ప్యాకేజ్ వస్తుంది కదా. ఇలాంటి వ్యవస్థలో భాగమే వీడు. కత్తి మహేష్ అందరం చూసాము, వాళ్ళ ప్యాకేజ్ ఏంటంటే హైలైట్ చేసే కొద్ది ప్యాకేజ్ వస్తుంది వైసీపీ పార్టీ నుంచో టీడీపీ పార్టీ నుంచో, గుర్తు పెట్టుకోండి. అంతేగాని ఇలాంటి ఎదవలను పెంచి పోషించకండి మీరు, పట్టించుకోకండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే అరే భాయ్ ఎందుకు అంత చించుకుంటాం ఎందుకు అంత? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.